మేము క్రిస్టియన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీ ఛానల్ మీద కంప్లైంట్ వచ్చింది. ఎక్కడి నుంచి అండి? క్రిస్టియన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. పాస్టర్ గారు ఇష్యూని చేశారు, పెట్టారు, బాధ్యతలు ఎవరో మీకు ఇచ్చారంటూ ఈ వార్తా కథనంలో ఉన్నాయి. బాధ్యతలు ఎవరండి మీకు ఇచ్చిన బాధ్యతలు? అతను అశోక, వందే మాత్ర అశోక్ అని ఒక అతను ఇచ్చాడండి. అతను ఎప్పుడైనా చర్చికి వెళ్ళాడంట? మనకి తెలియదు, మనకి బాధితుడు చెప్పాడు. అతని దగ్గర మీకు విచక్షణ జ్ఞానం ఉండదా? బాధితుడు నేను చెప్తానండి ఇప్పుడు. ఆ సీఎం పెద్ద నరహంతకుడు అని చెప్తాను, అందుకని సీఎం నరహంతకుడు అని స్ట్రోల్ చేస్తావా? ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల జగన్ గారు అట్లా చెప్తున్నారు, అదే ఇస్తున్నారు సార్. అక్కడ అది ఇప్పుడు వెయ్యండి, నేను చెప్తున్నాను క్రిస్టియన్ రైట్స్ నుంచి. రాండి, మీరు రాండి, వచ్చి నాకు వాయిస్ ఇవ్వండి. మీరు వచ్చి మాకు వాయిస్ ఇవ్వండి. సరే ఉండండి, మీ సంగతి కూడా ఏంటో తెలుస్తాం. కానీ మీరు కాదు, మీరు రిపోర్టర్లే, రిపోర్టర్ కాదు, మీ చైర్మన్ లేకపోతే వద్దని వానర్ ఉంటారు కదా, ఆయనకు నంబర్ ఇస్తారు మీరు? మా దగ్గర ఉండవండి, వాళ్ళే మా దగ్గర ఉండవండి. ఎవరేది ఇస్తే అది వేసేస్తారు. ఎవరేది ఇస్తే మీకేం విశేషం ఉండదు, ఆలోచించడం అది మంచి వచ్చాడు, దాని గురించి మీకు అనవసరం. ఎవడని ఇస్తే వేసేస్తారు అంతే. అంతే కదండి, అది అంత చెత్త ఛానల్ అనమాట మీది. రికార్డ్ చేసుకోండి, మేము కూడా రికార్డ్ అవుతున్నాయి మీ మాటలు. ఓకే అండి, మంచిది. అర్థమవుతుందా? ఓకే అండి. సరే ఉండండి, మీరు కూడా వస్తారు స్టేషన్ కి. ఓకే అండి. మీ మీద కూడా కేసు పరుగు నష్టం దావా వేస్తున్నాను, వేపిస్తాము, కొంచెం వెయిట్ చేయండి. ఓకే అండి. మీరు చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నంబర్ తెలుసుకోకుండా ఫోన్ చేశారండి మీరు. మీ పేరు తెలియదు నాకు. మరి తెలుసుకోండి, ఎలా ఫోన్ చేశారండి? మీ అవసరం నంబర్ చాలు, నెంబర్ పెట్టి చేస్తున్నాను మీకు. మరి ఇంకా అలాగే చూసుకోండి, అలాగే చేయండి. అలాగే చేయాలా? మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు. సరే ఉండు, ఖచ్చితంగా సరే ఉండే. సరే ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా? చెప్పండి. అదే అంటే మీరు ఇఫ్ యూ డోంట్ మీరు ఏమనుకోకపోతే ఈ కాల్ మేము రికార్డ్ చేయొచ్చు. చెప్పండి సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే అసలు జాన్ బాబు గారు మిమ్మల్ని ఏమన్నారు అంటే, నన్ను కూడా ఫోన్ చేసి బెదిరించాడు, ఇలా చాలా మందిని కూడా బెదిరిస్తున్నాడు. మీరు ఒక రిపోర్టర్ గా మీరు ఉన్న వాస్తవాన్ని మీరు మీ ఛానల్ లో ప్రచారం చేసినందుకు అసలు ఆయన ఏమన్నాడు అనేది మీరు చెప్పండి. మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టాడు చెప్పండి, అది నేను మా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చెప్పండి. నాకు అతను ఎవరో తెలియదండి, ఒక అతను ఫోన్ చేశాడు. ఓకే, ఫోన్ చేసి అడిగాడు. మీరు రాజకీయ రిపోర్ట్ అంటే అవునండి అన్నాను. మీరు ప్లే చేశారు కానీ మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అన్నారు. ఏంటండి? మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయని అడిగారు. సో నేను అన్నాను, మాకు నందిగం నుంచి వందే మాత్రం అశోక్ గారు అనేసి ఒక ఆయన గారు వచ్చారండి. ఆయన గారు వచ్చి మాకు ఇట్లా ఇట్లా ఉన్నాయని చెప్పేసి చెప్పారండి. చెప్పేసి ఆయన వాయిస్ ఇచ్చారండి, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారండి. ఆయన దగ్గర ఆయన స్టేషన్ లో కంప్లైంట్ వస్తున్న మొత్తం చెప్పారండి, మా దృష్టిలో తీసుకొచ్చారు, ఆయన రికార్డింగ్ మాకు ఇచ్చారు. ఆ వీడియో కూడా ఆయనే మాకు పంపించారు, వాట్సాప్ ద్వారా సెండ్ చేశారు. ఆయన మాకు చెప్పిన తర్వాత మేము ఆయన దగ్గర వాయిస్ రికార్డు తీసుకుని మీ కంప్లైంట్ మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము వాటిలో ప్రసారం చేసినట్టు అని చెప్తే, మీ ఛానల్ ఒక చెత్త ఛానల్, ఎవరు చెప్తే చేస్తారా మీరు, నేను జగన్ తిడతాను, వాళ్ళని తిడతాను, ఆయన కూడా మీరు ఇస్తారా ఏంటి అది ఇది అని చెప్పేసి ఫైర్ అయ్యారు. సో ఫైర్ అయితే మేమేమన్నా అంటే, సార్ అతను అతను ఒక విధంగా అతను బాధ చెప్పాడు మాకు, మీరు మీదైనా మీరు మాకు చెప్పండి, మేము దాన్ని టెలికాస్ట్ చేస్తాము, అంతేగాని మీరు అట్లా మాట్లాడి కరెక్ట్ కదా అనేసరికి ఆయన ఇంకా ఏదేదో భాష దోహ ఏదో బట్టి అలా మాట్లాడారు. సో ఇక అది జరిగిందని తర్వాత మీ అంత చూస్తాం అది చేస్తాం చేస్తాం చెప్పేసి ఫోన్ పెట్టేశారు. మీ ఛానల్ అంతా చూస్తారు అని చెప్పేసి అన్నాడా? అన్నారండి. ఓకే, మీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అన్నారా? అన్నారండి, బెదిరించారండి. ఓకే, మీరేమన్నారు? మీ ఇష్టం వచ్చింది చేసుకోనండి, మాకడ అలాంటి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, మాకు బాధితులు కంప్లైంట్ ఇచ్చినట్టే ప్రూఫ్ ఉంది. అతను మాకు రికార్డింగ్ ఇచ్చాడండి, మేము దొంగతనం ఏం చేయలేదు, ఏం చేయలేదు, అతను మాకు రికార్డింగ్ ఇచ్చాడు అన్ని. ఓకే, అవును అవును, రికార్డ్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము సో దాన్ని తీసుకొని మేము టెలికాస్ట్ చేసామని అంతకుమించి ఏం చేయలేదండి అన్నాను. నేను ఆల్రెడీ ఎంక్వైరీ కోసం ఆ చర్చ్ కాడికి కూడా వెళ్ళానండి, 2 times 3 times వెళ్ళాను. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశాను, ఫోన్ ఆ ఫోన్ 2 3 phones చేసినా కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడ చుట్టుపక్కల అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి అమావాస రోజు జనం వస్తారన్నారండి ఇక్కడికి, ఎక్కడికి వచ్చిన రోజు దయ్యాల భూతాలు వదిలిస్తాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. చుట్టుపక్కల కూడా చెప్పారండి, అక్కడ చాలా మంది ఆయన నమ్మి వస్తున్నారండి ఆయన దగ్గరికి, అది మరి వదిలిచ్చేది వదిలింది ఎంతో నిజం అబద్ధం మాకైతే తెలియదండి అని చెప్పేసి ఇచ్చారు. ఇది మీరు రికార్డ్ చేసుకోవద్దు అంటే అమ్మ మా గురువు ఆయన ఒప్పుకోరండి, మేము ఆయన చెప్పకూడదు ఏం ఇవ్వలేము,
ఆయన మమ్మల్ని ఒప్పుకోరండి అని చెప్పేసి చెప్పారండి వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళు కూడా ఆ రికార్డ్స్ చెప్పడానికి వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు అన్నమాట. భయపడ్డారు, భయపడ్డారు. ఆల్రెడీ ఇది వేరే టీవీలో కూడా ఇచ్చారండి, ఎట్లా ఇస్తున్నారు మరి అది నిజమంతా అబద్ధంతో కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాడు చేతబడి అన్నాడు ఆ వీడియోలో, మీరు చూసారు కదా చేతబడి చేశాను కదా. సరే చేతబడి ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఆ చేసినాడు ఎవడు, మనకు కావాలి కదా. అంటే వాడు చేతబడే పదం మనకి ఎందుకు వాడాడంటే, చేతబడి హిందుత్వంలో ఉన్న అది పెద్ద మూఢాచారం, మనం దాన్ని కూడా సమర్థించాం, మనం దాన్ని కూడా వ్యతిరేకిస్తాం వాస్తవానికి. అవును, కానీ వీడు ఆ చేతబడిన పదం వాడితే హిందువులందరూ నోర్మల్స్ ఉంటారులే, అసలు ఎవరు అడగలే, అసలు ఎవరు పట్టించుకోవట్లే అని చెప్పేసి వాడు ఇష్టానుసారంగా వాడుతున్నాడు. అవును, మనకు వీడియోలని ప్రూఫ్ ఉన్న తర్వాత వీడియో బెదిరించడానికి కాంగ్రెస్ గొట్ట కట్టాడు, వాడు ఒకటి బెదిరించడానికి మిమ్మల్ని వాడి పేరు పాస్టర్ జాన్ బాబు, వాడు క్రిస్టియన్ రైట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఊరికే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటాడు. కానీ వాడి ఆడ ఏమీ లేదు, అది మీరు వాళ్ళు అలాంటి ఏం భయపడద్దు, మీరు మాత్రం మంచి. నేనైతే ఏం భయపడలేదండి, నేను ఎందుకంటే ఒక అతను కంప్లైంట్ చేశారు ఫస్ట్ నన్ను, ఒక అతను వచ్చి అప్రోచ్ అయ్యి సార్ ఇట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది, కంప్లైంట్ ఉంది, మీరు తీసుకోని చేసి చెప్పాడు అతను. అతను స్వయం, నేను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళలేదండి, అతను నాకు స్వయంగా ఫోన్ చేశారు. ఓకే, అతనితో పాటు ఇంకొక అతను ఫోన్ చేశారు, మిమ్మల్ని పలానా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారని కూడా అతను కూడా చెప్పారు ఇంకొకళ్ళు. నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఫస్ట్, ఇద్దరు ఒక్కడే కదా వచ్చింది నాకు, ఇద్దరు కంటే ముందు ఇంకొకళ్ళు వచ్చారు సార్ ఇట్లా ఇట్లా సోన్ సోన్ సో అని చెప్పేసి వాళ్ళు కలిసిన తర్వాత ఈయన గారు ఆయనతో ఫోన్ చేపించి ఇతను నాకు మొత్తం చెప్పాడండి ఇదంతా. నేను అన్నానండి మీరు ఏ స్టేషన్ చేసుకోండి, దానికి ప్రత్యేకంగా నేను సమాధానం చెప్పాలని అక్కడ అన్ని ఉన్నాయండి, ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాను గట్టిగా. గట్టిగా నేను చెప్పిన తర్వాత అతను నాకు ఫోన్ చేయలేదండి, ఇక నేను గట్టిగా అతని మీద చెప్పాను నాకైతే ఎలాంటి భయం లేదు, నేను ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చేయగలుగుతాను, మీరు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాను, ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పగలుగుతాను, మీకు ఎలాంటిది కావాలంటే నా దగ్గర నుంచి కావాలి చెప్పండి నాకు రాండి, నేను మీకు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఇస్తాను, మీకు ఏమైనా కంప్లైంట్ నాకు ఇవ్వాలనుకుంటే రాండి, నేను రికార్డు మీ దగ్గర తీసుకుంటాను, మీ దగ్గర నేను తీసుకుంటాను, దాని కూడా ప్లే చేపిస్తాను నా టీవీలో, నేను ప్లే చేపిస్తాను, దీన్ని తప్పు అని చెప్పి ఖండిస్తే చెప్పండి, మా టీవీలో నేను పెట్టి ఖండిస్తాను, మీరు చేసే అభియోగాల్లో కూడా ఇది తప్పు అని చెప్పేసి మీరు ఒక అభియోగాన్ని చూపించండి నా దగ్గర, ఇది ఎలాంటి వాస్తవాలు చూపి చూపించి దాన్ని ప్రూఫ్ ఇచ్చి నాకు మీరు వాయిస్ ఇవ్వండి, నేను రికార్డ్ ప్లే చేపిస్తాను కూడా చెప్పాను అతనికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పోలీసులు అడిగినప్పుడు చిన్న కంప్లైంట్ ఉంటే బాగుంటుంది అనేసి అన్నారండి, పోలీసులు కంప్లైంట్ ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకోండి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మేము అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామండి, ఒకవేళ జాన్ బాబు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే మీరు కూడా వచ్చి మీ అసలు మొత్తం మీ ఛానల్ లో రేపు పెనుగంచగులు గ్రామంలో మేము వస్తున్నామండి. ఈ పెనుగంచగులు గ్రామంలో మేము వచ్చిన తర్వాత అసలు పాస్టర్ రత్నకుమార్ చేస్తున్నటువంటి మోసాలు ఏంటి, దుర్మార్గాలు ఏంటి అనేది నేను విత్ వీడియోలు ఆడియోలతో సహా నేను మీ ముందు చూపిస్తాను, మీరు ఇది మీ ఛానల్ లో ప్రచారం చేయండి. మీరు చెప్తు సార్ రేపు మీరు ఏ టైంకి వస్తారో చెప్తే నేను మన మీడియా వాళ్ళని కూడా కొంచెం పిలిపిటది రెడీగా ఉంటాను. ఓకే, నేను మీకు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు రేపు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు నేను మీకు ఫోన్ చేస్తాను. రేపు నేను మీకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన వెంటనే రేపు మార్నింగ్ 9:30 to 10 ఆ టైంలో నేను వస్తాను. వచ్చిన తర్వాత ఈ పాస్టర్ రత్నకుమారు ఆ ఊర్లో ఎంత దారుణాలు చేస్తున్నాడు, ఎంత మోసాలు చేస్తున్నాడు, ఆడపిల్లల్ని ఎలా ఆడిస్తున్నాడు అని చెప్పేసి విత్ వీడియోలన్నీ కూడా నేను తీసుకుని వస్తాను. ఈ వీడియోలతో సహా వీడు చేసినటువంటి మోసాలకి అసలు గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కదలాలి, ఇలాంటి దుర్మార్గాన్ని అడ్డుకోవాలి. దీనికి మీ మీడియా నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ మీ మీడియాకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇదిగా మీరు బాగా ప్రచారం చేస్తే ఈ జనాలు అవేర్నెస్ అనేది వస్తుంది, మీరు వాస్తవాన్ని చూపించండి. నేను తప్పు చేస్తే నేను తప్పు చేశాను చెప్పేసి కూడా మీ ఛానల్ చెప్పండి, ప్రవీణ్ తప్పు చేశాడు, ప్రవీణ్ మోసం చేశాడు, ఇలా అన్నాడు, తప్పేం లేదు, తప్పు ఎవరు చేసినా తప్పే. అట్లాగే ఇప్పుడు వీడు చేశాడు, మన దగ్గర ఆ వీడియో ఆధారాలు ఉన్నాయి, ఆ వీడియోలనే మీకు చూపిస్తాను. వాడు వాడి ఛానల్లో వాడు యూట్యూబ్ ఛానల్ వాడని డిలీట్ చేసుకున్నాడు ఫస్ట్, అవన్నీ నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా, నేను అవన్నీ మీ ఛానల్ కి ఇస్తాను, మీతో అవన్నీ చెప్తాను, అవన్నీ నేను మీకు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీకు కలుస్తానండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి. ఓకే సార్.